డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, తల్లికి హెచ్ఐవి ఉంటే పుట్టే పిల్లలకి తప్పకుండా ఆ వ్యాధి వస్తుందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నాకు హెచ్ఐవి ఉంది, నాకు ఇంతవరకు ఒక సంతానమే ఉంది, ఆ పుట్టిన బిడ్డకి హెచ్ఐవి రాలేదు, మరొక బిడ్డని కనాలని ఉంది, మరి బిడ్డకి నా నుంచి హెచ్ఐవి వస్తుందంటారా రాదంటారా? నేను మరో బిడ్డని కనవచ్చా కనకూడదా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. తల్లికి హెచ్ఐవి ఉంటే పిల్లలు రావాలి లేదండి, మందులు వాడుతుంటే రాదండి. తల్లి మందులు వాడుతూ ఉంటే రానే రాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ జీరో లేనట్టు లెక్క. ఎక్కడో దారి తప్పి ఎవరికైనా వస్తే రావాల్సింది తప్ప ఇంకేం లేదు. ఆ తల్లి మందులు వాడుతూ హెచ్ఐవి వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉన్నట్లయితే దానికి రావడం చాలా రేర్, వెరీ వెరీ రేర్. మనం మందులు హెచ్ఐవి మందులు వాడుతూ మళ్ళీ 1 ఇయర్లోగా వైరస్ కనవడం పోతాయి. అవి వ్యాధిని కలిగించకుండా లెవెల్లో ఉంటాయి, మాట వ్యాధిని కలిగించడం ఉంటాయి. ఎక్కడో కొద్దిపాటి వైరస్ బాడీ శరీరంలో ఎక్కడో దాగు ఉంటాయి, కానీ వ్యాధిని కలిగించవు, ఎదుటి వాళ్ళకి ఏరుగా నష్టం కలిగించవు. అంచేత హెచ్ఐవి వైరస్ అన్డిటెక్టబుల్ ఉండేట్టుగా చూసుకుంటే ఆడు తప్పకుండా ఇప్పుడు ఆడు మందులు వాడుతున్నారు కనుక ఆడికి తప్పకుండా మరో బిడ్డ కన్నే అవకాశం ఉంది, కనవచ్చు, ఏమి అవ్వదు. డాక్టర్ చూపించుకుని మందులు వాడుకునేది, మందులు వాడుతుంది ఇప్పుడు ఆల్రెడీ హెచ్ఐవి మందులు వాడుతున్నా నో ప్రాబ్లం, లే ఆడు మామూలుగా గర్భం తెచ్చుకోవచ్చు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008 5 3208 7 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.